హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏం చేస్తున్నారు అందరూ? హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మేము మా ఊరు వెళ్తున్నాం ఫ్రెండ్స్, అందుకే మా ఊరిది జర్నీ లాగా పెడదాం అనుకుంటున్నాను. మా వారైతే టిఫిన్ కోసం ఇప్పుడే వచ్చాము రోడ్డుపైకి. ఇంకా మా వారైతే ఇప్పుడే టిఫిన్ కోసం వెళ్ళాడు. ఐడియల్ కిచెన్ ఫ్రెండ్స్, ఇది టిఫిన్ సెంటర్. ఓన్లీ టిఫిన్సే ఉంటాయి, పులిహోర అవి కూడా ఉంటాయి. కానీ మా వారు దీంట్లో ఓన్లీ ఒక పొంగల్ ఒకటే నచ్చుతాడు, ఇంకేం నచ్చడు. కాకపోతే మార్నింగ్ ఇప్పుడే స్టార్ట్ అయినాం కదా ఇంటికా నుంచి మేము, అందుకే ఫ్రెండ్స్ మా వారు తినేసి మాకు కట్టించుకొని వస్తానని చెప్పి వెళ్ళాడు. నేను చూడండి ఫ్రెండ్స్, మా వారైతే టిఫిన్స్కి వెళ్ళాడు, నేనైతే కార్లో కూర్చో అన్నాం. మేము నేను మార్నింగ్ ఆఫ్టర్నూన్ వరకు ఫాస్టింగ్ అనమాట. ఇంకా మా పిల్లలు తింటారు ఇప్పుడు కారులోనే. అవి బాక్సులు కూడా భలే ఉంటాయి ఫ్రెండ్స్, ఇక్కడ ఇచ్చేది వాళ్ళు పార్సల్ ఇస్తారు కదా, ఆ బాక్సులు కూడా భలే బాగుంటాయి. అసలు మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు కూడా దానిలో పెట్టుకు వెళ్ళచ్చు, చిన్నవి బాగుంటాయి అనమాట. చూద్దాం ఫ్రెండ్స్ మా జర్నీ లాగా ఎట్లా తీస్తా. ఫస్ట్ టైం ఫ్రెండ్స్ మా కార్లో, మా ఛానల్ పెట్టిన తర్వాత నేను జర్నీ లాగా అనేది ఎప్పుడు చేయలేదు, కానీ ఫస్ట్ టైం ఇప్పుడు చేస్తున్నాను. ఫస్ట్ టైం మా కారులో మా జర్నీ లాగానే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఒకసారి చూడండి మీరు కూడా మా ఊరు ఎట్లా వెళ్తాము, ఏంది మధ్య మధ్యలో ఏం ఎక్కుతాము, ఏం తింటాము, ఏం చేస్తాము, అన్నీ వస్తాయి. ఇంకా స్టార్ట్ అవుతూ ఉన్నాం. మా వారైతే ఇంకా రాలేదు, తింటూ ఉన్నా టిఫిన్స్. ఆయన తినేసి వచ్చాక మా పిల్లలు తింటారు కారులో వెళ్ళేటప్పుడు. నేనైతే ఆకలి వేసినా తప్పదు కదా, ఆఫ్టర్నూన్ వరకు లంచ్ ఏదైతే ఒకేసారి తింటాను, మధ్యాహ్నం దాకా తిన్న 12 దాకా. ఓకే ఫ్రెండ్స్ చూద్దాం మా చూడండి ఫ్రెండ్స్, మా వారు రోడ్డు క్రాస్ చేసుకొని వస్తున్నాడు. పుష్టిగా తినేస్తుంటాడు పాపము, తిన్నాడో పార్సల్ తీసుకున్నాడో తెలియదు. ఇప్పుడు మా వాళ్ళు మెక్కుతారు, వీళ్ళందరం చూసి నాకు కూడా ఆకలిస్తుంది. కానీ తప్పదు, నేను మండే నాకు ఫేమస్ అనమాట తిన్ను. చూడండి మా వారు ఎట్లా వస్తున్నాడు, ఏందో ఎన్ని కవర్లు తీస్తున్నాడు, ఎన్ని రోజులు తెస్తున్నాడు టిఫిను, ఏంది అన్ని కవర్స్ తెచ్చావు, ఎన్ని రోజులు తెస్తున్నావు. చూడండి ఫ్రెండ్స్, మా వారు టిఫిన్ తెచ్చాడు. పొంగలి నెయ్యి నెయ్యిగానే ఉంటుంది ఫ్రెండ్స్, అసలుకి ముగ్గురికి 3 పార్సల్ ఆయన తినేస్తారంట. ఒక వాటర్ బాటిల్ ఒక్కొక్కరికి పొంగలి. ఇవే ఫ్రెండ్స్ మొత్తం 3 తెచ్చాడు. ఇప్పుడు మా వాళ్ళు తింటారు, చూద్దాం ఒకసారి. ఈ రోజు నుంచే స్కూల్ ఓపెనింగ్ ఫ్రెండ్స్. మా పిల్లల స్కూల్ బండూరి పోతున్నారు, మా పొరదెన్ను ఈ టైంలో కదా ఎనియాల పోతా ఉందా, నైట్ 7 o'clock. నైట్ 7 దా పడుతుందా. చూడండి ఫ్రెండ్స్ హైవే మీద చెట్లు అయితే ఎంత బాగున్నాయండి, ఒకే రౌండ్లోనే అన్ని. మా కారు 100 పోతే అరుస్తుంది పాపం, దానికి తెలుసు జాగ్రత్తగా పోండి కాపాడుతుంది. 100 దాటితే అరుస్తుంది కంపల్సరీ, 100 టచ్ అయ్యిందనుకో ఇంక నరుపులే. అటు పక్క నుంచి ఇటు పక్క వచ్చాము ఫ్రెండ్స్ మీకు చూపిద్దామని. చూడండి ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి కదా చెట్లు మాత్రం. ఇప్పుడు మనకి ఎండ స్టార్ట్ అవుద్ది. మా వాడు డ్రైవింగ్ చూసారా, తొందరగా నేర్చుకున్నాడు ఫ్రెండ్స్, చాలా తొందరగా. క్లైమేట్ చూడండి ఫ్రెండ్స్, క్లైమేట్ పైన చూడు ఎంత బాగుందంటే, ఆకాశం సూపర్ ఉంది ఫ్రెండ్స్. మబ్బులు మా పిల్లలు చూడండి ఫ్రెండ్స్, అప్పుడు తినమంటే తినలేదు పొంగలి. ఇంకెందుకులే, నేనే వచ్చి బ్యాగ్ వచ్చి కూర్చొని పెడుతున్నాను నోట్లోకి. ఇంకా సాంబార్ వేసి పెడుతున్నాను, చట్నీ కన్నా సాంబారే బాగుంటుంది. ఇంకా పెడుతున్నాను, వాళ్ళు తింటున్నారు. మా పిల్లలకైతే తినిపించేసి తీసుకొని అయితే ఫ్రెండ్కి వచ్చేసాను ఫ్రెండ్స్, వాళ్ళకి తినిపించేసాక నాకైతే ఇంకా టైం అవ్వలేదు, అందుకే నేను తర్వాత ఇంకో 1 hour తర్వాత తినాలి. మాసే తుర్రాయి చెట్లు అంటారు,
వీటిని మేము చిన్నప్పుడు అయితే మంచిగా కోసుకొని మా ఇంటి ముందర ఒక చెట్టు ఉన్నాయి మామమ్మ వాళ్ళ ఇంటి ముందరే, మంచిగా అవి కోడి పందాలు కూడా ఆడచ్చు. ఇంత కోడి పందాలు ఆడుకుంటూ మేము ఆడుకునే వాళ్ళం. ఈ ఆకులు అన్ని తినచ్చు. నాకైతే లంచ్ టైం అయింది ఫ్రెండ్స్. ఇంక నా పొంగల్ ఉంది కదా వేస్ట్గా ఎందుకు చేయడం అని దాన్ని తినేస్తున్నాను ఓపెన్ చేసి. ఇక నేనైతే పొంగల్ అయితే తినేస్తున్నాను. కొంచెం చట్నీ అయితే టేస్ట్ బాగాలేదు ఫ్రెండ్స్. ఇంకెందుకు లేని సాంబార్ వేయించుకొని తింటున్నాను. పైకెక్కి మా పిల్లలు వీడియో తీసుకుంటే ఫ్రెండ్స్, అది గాలే కాదు భయంకరంగా గాలి వస్తుంది. నాకు నిద్ర వస్తుంటే మా పిల్లలు ఆ సీట్ వెనక నెట్టి పనుకోమా పనుకోమా అన్నారు. నేనే తినేసి కొంచెం పనుకున్నాను. నాకు నిద్ర లేచిన వెంటనే చాలా బోర్ కొట్టింది ఫ్రెండ్స్. ఏం చేయాలో అర్థం కాలేదు. మా వాడి తుర్రాయి చెట్టుకుంటే పువ్వులు మొగ్గలు గిల్లా కదమ్మా మొగ్గతో ఆడుకో అన్నాడు. సరే దాన్ని ఓపెన్ చేసిన కోడి పందాలు అయితే ఆడుతున్నాను. మొత్తానికైతే నేను గెలుస్తున్నాను. అది గెలిచి మా వారు కారు కడగాలని ఎక్కడైనా వాటర్ ఉంటే బాగున్నాను ఎత్తుక్కుంటూ మేమైతే గుంటూరుకు వచ్చేసాము. ఇంక గుంటూరులో దగ్గర చూసాం ఫ్రెండ్స్ ఆడైతే వాటర్ ఉన్నాయో వాటర్ లేవని 2 బాటిల్స్ తీసుకొని కారు చక్రాలకి ముందర అంతా కడుక్కుంటూ ఉన్నాడు. కారుని చూసుకున్నట్టు మనం చూసుకుంటే ఇంకా బాగుంటాయేమో. మా వారైతే కారు అంటే చాలా ప్రేమ కాదు ప్రాణం అనమాట. అందుకే కారుకు ముందు ప్రిఫరెన్స్ బాగా ఇస్తాడు ఫ్రెండ్స్. కారు వాటర్ బాటిల్స్ నీళ్ళు కారు కడిగేదంతే అని వెళ్ళి ఇంకా నా అక్కడ గారెలు వేడివేడిగా ఉన్నాయి. గారెలు అయితే బాగున్నాయి కానీ బోండాలు తెచ్చాడు. బోండాలు అసలు బాగాలేదు ఫ్రెండ్స్. ఇంక గారెలు కూడా ఇంక మేము పొంగల్ తిన్నాం కదా మాకు అసలు ఆకలి అనేది వేయలేదు. ఇవేగా ఉంది తినలేకపోయాం ఆయిల్ ఫుడ్డు. ఇంక అవి తీసుకొచ్చాడు. ఇంక అవి తింటున్నారు పిల్లలు. ఇక్కడైతే మా వారికి కావాల్సిన వాటర్ అయితే ఉన్నాయి. ట్యాప్ ఎప్పుడు పోతూ ఉన్నాయి వాటర్. ఇంక అక్కడ ఆపేసాడు. ఇంక మొహాలు అవి కడుక్కొని ఇంక కారు మొత్తం కొట్టుకునే పని ఫ్రెండ్స్. అక్కడ లారీ డ్రైవర్లు కూడా కారుకు నీళ్ళు కొట్టకూడదు చక్రాలకు అన్నా కానీ కొట్టుకుంటూనే ఉన్నాడు. మా వారు ఐస్ క్రీమ్ ఏం ఫ్లేవర్ అబ్బా ఏం ఫ్లేవర్ బట్టేసుకోవచ్చు. తల ఎత్తి చూపించు కొంచెం బాగుందా. సూపర్. మా ఆయన ఫేవరెట్ ఇన్ని ఒక బస్సు ఐస్ క్రీమ్స్ అని తింటాడు. ఇబ్బంది అయినా నేనే తిన్నాను. అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. మేమైతే ఇక్కడ వెళ్తూ ఉంటే మధ్యలో ఒకటి కనిపించింది. మేము అదే మార్నింగ్ అవి తిన పొంగల్ అవే తిన్నారు కదా పిల్లలు. ఇంకేమైనా తింటారేమో కొంచెం కూల్ కూల్గానే ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఐస్ క్రీమ్స్ అయితే ఆర్డర్ పెట్టారు వచ్చేసాయి. అవి తింటున్నారు రోడ్డు మీద ఫ్రెండ్స్. ఇంకా ఏది చుట్టూ పొలాలు మధ్యలో అది చాలా మంచిగా అనిపించింది. మెయిన్ ఇక్కడ రావడం రీజన్ అయితే మా పెద్ద అబ్బాయికి బాత్రూమ్ అన్నాడు. ఇంకా మనం వచ్చిన కాడికి తీసుకొని తినాలి కదా అని మా అబ్బాయి వాష్రూమ్ వెళ్ళి వచ్చాక మళ్ళీ తింటున్నాడు. ఇంకా ఎగ్ పప్పులు పన్నీర్ మసాలా అది కరీపప్పు అయ్యే చెప్పాము. కానీ పిస్తా ఐస్ క్రీమ్ అస్సలు బాగాలేదు ఫ్రెండ్స్. మా వారు తిన్నదే బాగుంది. వెన్నెలా కూడా కొంచెం పెట్టరు. నేను అసలు ఏమీ తినలేకపోయాను. కానీ ఎగ్ పప్స్ అయితే కొంచెం బెటర్ బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇట్లా ఎక్కడ చూసినా మనం వెళ్ళేటప్పుడు అయితే కార్లో ఇటువంటివి చాలా పెట్టేస్తున్నారు ఫ్రెండ్స్. చాలా ఉన్నాయి అసలుకి. హార్లెక్స్ పోలి
ఇటు వేచ్ చూడండి ఫ్రెండ్స్. టీ స్టాల్ ఫ్రెండ్స్ ఇది. అదేమో ఎట్ సైడ్ వచ్చింది కాపాడింది, ఎందుకంటే మా ఆవిడకి పట్టే వస్తుంది కానీ దానికోసం వాడు చల్లగా ఉంది కదా, చల్లగా ఉండదా రోజుకి 15 సార్లు కారు ఎక్కినప్పుడు సార్ ఫ్రెండ్ మేము వాడిపోయినాం కానీ కారుని అయితే వాడవు నీకుంటే నీట్ గా చూసుకున్నాడు. ఇప్పుడు 30 సార్లు కలిగి ఉంటాడు కారుని, ఎక్కడ చిక్కితే ఇంకెక్కడ ఆగకుండా డైరెక్ట్గా ఇంక నెల్లూరుకి వెళ్ళి ఆగదాం అనుకుని స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్. నెల్లూరుకి అయితే 3 అవర్స్ టైం పడుతుందంట మ్యాప్లో చూసాము. మనకి ఇక్కడ నుంచి నెల్లూరు 80 కిలోమీటర్లు ఉంది, కావాలి 20 కిలోమీటర్లు. ఎండలో ఎండి వచ్చాం, ఇప్పుడు మా నెల్లూరు దగ్గరలో ఉన్నాం. ఇప్పుడు నెల్లూరు నుంచి గంగపట్నం వెళ్తున్నాం ఫ్రెండ్స్. గంగపట్నం అమ్మవారి గుడి అయితే మేము వెళ్ళిన బ్యాట్లకో గుడ్లకో కానీ అమ్మవారి టెంపుల్ అయితే గుడి మూత వేసారు. 6 వరకు అయితే అంట ఈవినింగు, మేము వెళ్ళే లోపల 7:30 అయింది. అక్కడ చూడండి ఫ్రెండ్స్ బాతులు ఎట్లా ఉన్నాయండి, ఈ కోళ్ళు ధర్మకోడి కోళ్ళు బాతులు అంటే అట్లా ఉన్నాయి. అక్కడికి వెళ్ళి కొంచెం అక్క వాళ్ళని కలిసి ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాం ఫ్రెండ్స్. మేమైతే ఇంటికి వాళ్ళని ఇంట్లో వదిలేసరికి వెళ్దామని వెళ్ళాము. చాలా రోజులు అయింది మా అక్కని కలిసి అయితే, ఇంకా రారా అంటే వెళ్ళి కలిసేసి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే వాళ్ళని వదిలేసి ఇంకా మేము స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్. ఇంకా నెల్లూరు నుంచి మా ఊరికి 3 అవర్స్ పడుతుంది. ఇంకా వెళ్తూ ఉన్నాము, మధ్యలో ఏమన్నా లంచ్ ఏమన్నా ట్రై చేయాలి ఉంటే చూద్దాం అనుకుని వెళ్తూ ఉన్నాము. మనుబోల్ దగ్గర అయితే ఫ్యామిలీ డాబా ఒకటి కనిపించింది ఫ్రెండ్స్. ఇంకా దాంట్లో దూరేసాము. మార్నింగ్ నుంచి రైస్ అనేది ఏం ముట్టుకోలేదు మా పిల్లలు, పొంగలు కొంచెం తిని గమ్ముకున్నారు. ఈయన అట్ట కాదులే అని చెప్పి ఈయన వచ్చి తినేసాము ఇంటికి వెళ్ళే టైం పడుతుందని. చికెన్ ఫ్రైతో చేసిన బిర్యానీ అయితే టేస్ట్ అయితే బాగుంది అన్నారు మా పిల్లలు, కానీ పెట్టడం చిన్న కప్పులో ఇచ్చారు ఫ్రెండ్స్, అదే నచ్చలేదు. నాకైతే జీరా రైస్ ఒకటి చెప్పాను, నేను తిన్నా కదా నాన్ వెజ్ అని జీరా రైస్ తింటున్నాను. ఇంకా నా టేస్ట్ అయితే జీరా రైస్ కూడా బాగుంది, అన్ని ఐటమ్స్ టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా కర్డ్ రైస్ కూడా చెప్పేసాము, ఇంకా నా ఎండకి వచ్చాయం కదా కొంచెం పెరుగన్నం తింటే బాగుంటుందని కర్డ్ రైస్ కూడా చెప్పేసాము. కర్డ్ రైస్లోకి నిమ్మకాయ పచ్చడి ఇచ్చాడు, బాగున్నాయి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే అన్నీ బాగున్నాయి. ఇంకా నా జీరా రైస్ చూడండి జీడిపప్పులు ఎట్లా ఉన్నాయంటే అట్లా ఉన్నాయి. ఫస్ట్ రైస్లు ఎందుకు ఇచ్చారంటే ఫస్ట్ అది 1465 ఇస్తే రైస్ తినరని, రైస్ తినలేదు కదని రైస్ ఇవ్వలేదు, ఫస్ట్ రైస్ అందుకే ఇచ్చాము. లాస్ట్లో 1465 కూడా ఇచ్చేసాము. టేస్ట్ అయితే అన్నీ బాగున్నాయి ఫ్రెండ్స్, ఒకటి బాగుంది ఒకటి బాగాలేదు అంటే టీవీ చూడండి ఎంత పెద్దదో, ఒకటి బాగుందని ఒకటి బాగాలేదు కదా, చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ అన్నీ టేస్ట్లు నచ్చాయి. ఇంకా మేము తినేసి బయలుదేరుతున్నాం రిటర్ను. ఇక్కడ మా పిల్లలు ఇంకా కొన్ని తీసుకొస్తా అని చెప్పి లాలీపాప్లు అవి తీసుకొచ్చారు ఇంటికి. హాయ్ ఫ్రెండ్స్, ఫుడ్ అయితే సూపర్ ఉంది. ఎరా ఫ్యామిలీ డాబా ఎట్టుందా చెప్పండి నాన్న, బయట డాబా లోపల లైట్ ఫ్యామిలీ డాబా ఎట్టుందా? వాళ్ళు కూడా బాగాలేదని చిందామని రామా చెమట అయితే పోస్తుంది ఫ్రెండ్స్, భయంకరంగా ఉంది. టేస్ట్ అయితే సూపర్ ఉంది, బాగుంది కదబ్బా. మేము తిన్నా దాంట్లో తక్కువ రేట్ అంటే ఇక్కడే అన్ని తిన్నాం సూపర్ ఉంది టేస్ట్ మాత్రం, కానీ కాస్ట్ అయితే తక్కువ ఉంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా మీరు ఎప్పుడైనా మనుగోలకు వచ్చినప్పుడు చూడండి, ట్రై చేయండి, మీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు సూపర్ ఉంది టేస్ట్ అయితే ఫ్రెండ్స్. మా ఊరు మా గూడూరు రూట్లు ఎట్లా ఉన్నాయో, ఇక్కడ గూడూరు మా ఊరు వచ్చినట్టు ఇక్కడికి వచ్చామనుకో సగం మాకు ఫుల్ హ్యాపీ అనమాట. ఇక్కడ చేరుకుంటే మా ఊరికి వచ్చామని నమ్మకం. ఇప్పుడు ఈ గూడూరు నుంచి వెళ్ళాలి మళ్ళీ ఒక 27 కిలోమీటర్స్. ఎన్ని ఫ్రెండ్స్ మా ఊరు వచ్చేస్తా, మా ఊరు దగ్గరలో ఉన్నా. మా ఊరు రూట్లు చూడండి ఎట్లా, రూట్స్ బాగా వేసారు కదా, సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ రూట్స్. మాత్రం మా వారి కారుకి ఏమవ్వకూడదని నేను వేయించాను, ఇంత మంచిగా రూట్స్. ఆయన మళ్ళీ రుద్దుకుంటా వచ్చుంటాడు కదా, అందుకే మంచిగా వేయించాను నేను. ఏమండి మీ కారు ప్రాబ్లం రాకూడదని నేను వేయించాను.
ఫ్రెండ్స్ విద్యానగర్ ఇది మా ఊరు దగ్గరలో ఉంది ఫ్రెండ్స్. ఇది కోట ఫ్రెండ్స్, మా ఊరు కోట పక్కనే 3 కిలోమీటర్స్. మా ఊరు వచ్చేస్తుంది, దగ్గరలో ఉన్నాం. మా కోటకు వచ్చామంటే మా ఊరు వచ్చినట్టే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ పెట్రోల్ బంక్ వస్తే మైల్ వచ్చేసినట్టే పక్కనే ఉన్నట్టే. ఇచ్చుటంపా పెట్రోల్ బంక్ చూపిస్తానండి. మా సిటీలో పెట్రోల్ బంక్ పడింది ఫ్రెండ్స్, మా ఇంటి దగ్గరలోనే. దగ్గర కదా, 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది పెట్రోల్ బంక్. చీకటి లేదు కదా, మొత్తం చీకటి అందరూ ఆపేస్తున్నారు. చూడండి, వినాయకుడు దర్శనం చేసుకోండి. మా ఊళ్ళో శివాలయం ఓపెన్ అయింది ఒక రీసెంట్ గానే. చూడండి మీరు కూడా, చాలా పవర్ఫుల్ ఫ్రెండ్స్. మేము చిన్నప్పటి నుంచి కార్తీక మాసంలో పూజ చేసిందంత ఇక్కడే మేము పూజ చేసి మా ఆయన మాకు ఎక్కాడు 8 సంవత్సరాల నుంచో. ఎందుకు మా శివాలయం మొన్న రీసెంట్ గా ఓపెన్ అయింది ఫ్రెండ్స్. సూపర్ చేసే ఫ్రెండ్స్ శివాలయం. ఇప్పుడు వచ్చేసింది ఫ్రెండ్స్ మా ఊరు, మా విలేజ్. చూడండి, వెల్కమ్ టు. మీరు కూడా వచ్చేయండి, మీరు కూడా చూడండి మా ఊరు ఎట్లా ఉందో. ఒకసారి ఫస్ట్ టైం నా ఛానల్లో లాగ్ పెడుతున్నాను. మా ఊరు ఫస్ట్ టైం జర్నీ లాగ్ పెడుతున్నాను. ఇక్కడ సంతాన ఈశ్వరుడు గుడి వెళ్తే ఉంటుంది. చూడండి మా అమ్మవారు, చూడండి ఎట్ట వెలుగుతుందో. వచ్చేయండి మీరు కూడా మా అమ్మవారి కడిగి. సూపర్ వెలుగుతుంది అమ్మవారు మాత్రం. కనబడట్లా రోజు తిరగతాను. ఇది మా ఊరు ఫ్రెండ్స్. చూడండి మా ఊరు ఎట్లా ఉందో. మా ఊరు అంటే ఊరే చెట్లు ఉన్నాయి. మా చెట్లు చూడండి, గ్రీన్ గ్రీన్ గా ఉంటది. మొత్తం చల్లగా ఉంటది మా ఊరు. ఎండ అనేది తక్కువ ఉంటది. ఇది నేను చదివిన స్కూల్. సునామ వస్తే కొట్టుకుపోతుంది. మా ఊళ్ళో సునామ అనేది రాదు ఫ్రెండ్స్. మా ఆయన మాటలు ఎందుకండి, మధ్యలో జోకులే కుంటి జోకులు అన్న దగ్గర. మా ఆయన జోకు వేస్తుంటాడు ఫ్రెండ్స్, మీరు పట్టించుకోకండి. నేను కూడా అపనే చేస్తున్నా. చూడండి మా ఊళ్ళో బిల్డింగ్స్, చూడండి ఎట్టుందో మా ఊరు ఇల్లు ఫ్రెండ్స్. ఇదంతా అదిగో ఫ్రెండ్స్ లైటింగ్స్. గడ్డిలో ఏం కలుపుదా, గడ్డి ఆకులు. ఇది రోడ్, ఇది రోడ్ ఏది కాదు. మీ ఊరు కానీ మా ఊరు సూపరా కదా. చూడండి ఇల్లు చూడండి, మా ఊరు బిల్డింగ్ చూడండి ఎట్టున్నాయి ఫ్రెండ్స్. సూపర్ గా ఉన్నాయి కదా. మా ఊళ్ళో చూడండి ఫ్రెండ్స్, చింతామణి నాటకం జరుగుతుంది. మేమేం దిగలేదు, ఓపిక లేక. మా ఊళ్ళో లేడీస్ పవర్. ఫైనలీ మా ఇంటికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. మా అమ్మమ్మ బయటికి వస్తుంది, మా వారైతే వెళ్ళిపోయాడు, లోపలనే ఉన్నాడు. ఇది ఫ్రెండ్స్ మా ఇప్పుడు మా ఇంట్లో ఇంటి లోపలికి వెళ్తున్నాము. మా చెల్లె వాళ్ళైతే 2 డేస్ అయింది, 2 డేస్ ముందు వచ్చారు. వాళ్ళు మంచిగా నిద్రపోతున్నారు. మా అమ్మ బయటకు వస్తుంది, ఎక్కడ వాళ్ళు అక్కడ పడుకో ఉన్నారు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ హాలు, ఇది బెడ్రూము. చీకటిగా ఉంది కదా బెడ్రూము. ఇంకా వచ్చేసాం చూడండి, మా అమ్మవారి గుడి అదేను. చుట్టూ లైట్లు. మాకైతే కైలో మాకు తోటలో నుంచి నడిచేలేదని దగ్గరగానే ఉంటుంది అమ్మవారి గుడి. ఇప్పుడు ఎందుకులేని రోడ్డు మీదే పోతున్నాము. ఇప్పుడైతే ఇట్లా నడిచేలేవాళ్ళం. చుట్టూ లైటింగ్ చూడండి ఫ్రెండ్స్. నచ్చితే వచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మా ఊరుగా నచ్చితే ఓకే, బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.